గంట ఉత్తరాంధ్రలు తిరుగులేని నేత ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రి పదవి గ్యారెంటీ అని పేరు తెచ్చుకున్నారు ఆయన కొద్ది రోజులుగా ఆయన మౌనం ఓ హాట్ టాపిక్ అయితే తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు మరో రచ్చకి కారణం అవుతున్నాయట ఇంతకీ ఏంటా వ్యాఖ్యలు ఏంటా కథ వాచ్ ది స్టోరీ గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాలకు పరిచయమక్కర్లేని పేరది రెండు దశాబ్దాలకు పైగా ఆయన రాజకీయాల్లో కొనసాగుతున్నారు ఎంపీగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు పాలిటిక్స్ లో తన హవా చాటుకుంటూ వస్తున్నారు గంట రాజకీయ చిత్రత కలిగిన నేత దానితో పాటు ఆయన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందినవారు సరైన సమయానికి తగినట్లుగా రాజకీయ వ్యూహాలు వేయడంతో తిట్ట దాంతో గంట అంటేనే ఏపీ పాలిటిక్స్ లో అన్ని పార్టీలకు స్పెషల్ అటెన్షన్ ఉంటుంది ఆయన అడుగుల మీద మాటల మీద ఎప్పుడు ఫుల్ ఫోకస్ పెట్టి పార్టీల అధినేతల్లో ఉంచుతారు విశాఖ జిల్లా నుంచి 7 ఏళ్ల పాటు కంటిన్యూగా మంత్రిగా పనిచేసిన గంట ప్రస్తానికి టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన ఆ పార్టీతో అంటిముట్టినట్లుగానే వ్యవహరిస్తున్నారు అలాగని ఆయన టీడీపీకి దూరమైనట్లుగా కూడా ఎక్కడా చెప్పలేదు వచ్చే ఎన్నికల్లో గంట ఏ విధమైన రాజకీయ వైఖరి తీసుకుంటారో అన్నది ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గానే ఉంది ఇవన్నీ ఇలా ఉంటే గంట లేటెస్ట్ గా చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తున్నాయి గంట ఈ మధ్య విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఏర్పాటు చేసిన కాపులకు ఆరాధ్యనీయుడు అయిన వంగవీటి మోహన్ రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ఈ సందర్భంగా అక్కడ ఆయన చేసిన కామెంట్స్ చూస్తుంటే రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా అన్న డౌట్లైతే అందరికీ రాకమానదు ఏపీ రాజకీయాలను కాపులు శాసిస్తారని గంట అనడం విశేషం అంతేకాదు కాపులు అంతా ఏకం కావాల్సిన అవసరం ఉందని కూడా గంట అంటున్నారు తాను ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తాను అని ఆయన చెప్తున్నారు ఏపీలో ప్రత్యన్మయ రాజకీయ శక్తిగా కాపులు ఎదగాల్సిన అవసరం ఉందని గంట నొక్కి చెప్పడం విశేషం ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న గంట ఇప్పుడు ఈ విధంగా మాట్లాడడం రాజకీయ ప్రకంపల్ని సృష్టిస్తోంది దీంతో ఆయన దారెటు అన్న రచ్చ స్థానికంగానే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది కొద్ది రోజుల క్రితం ఇదే రకమైన అభిప్రాయాన్ని జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ కూడా రాజమండ్రి సభలో చెప్పారు దాని తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన కురువృద్ధుడు మాజీ మంత్రి హరిరామజోగయ్య వంటి వారు కూడా కాపుల ఐక్యతను బలంగా కోరుకున్నారు ఇవన్నీ చూస్తుంటే తెరవెనక ఏదో సాగుతోంది అన్న భావన అయితే బాగానే బలపడుతోంది గంటా వంటి రాజకీయ చతురుడు ఖాళీగా ఉన్నారని ఎవరు అనుకోవడం లేదు ఆయన 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే తనదైన రాజకీయాన్ని మొదలుపెట్టారని కూడా అంచనా కడుతున్నారు గంటా శ్రీనివాసరావు చాలా కాలం తర్వాత బహిరంగ కార్యక్రమంలో కనిపిస్తున్నారు విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా తన పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో ఉండట్లేదు తెలుగుదేశం పార్టీ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొనట్లేదు ఉండి లేనట్టుగా వ్యవహరిస్తున్నారు టీడీపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నేపథ్యంలో అక్కడికి వెళ్లనక్కర్లేకుండా పోయింది ఇది వరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సన్నాహాలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి ముహూర్తం సైతం ఖాయం చేసుకున్నారంటూ విస్తృతంగా ప్రచారం సాగింది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించిన 3 రాజధానుల కాన్సెప్ట్ ను ఆయన బహిరంగంగా స్వాగతించారు కూడా విశాఖపట్నాన్ని రాష్ట్ర పరిపాలనా రాజధానిగా బదలాయించడాన్ని బలపరిచారు ఆ అర్హత విశాఖకు తప్ప మరో నగరానికి లేదని కూడా చెప్పుకొచ్చారు ఆ తర్వాత విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ తెర మీదకు రావడంతో తన పదవికి రాజీనామా చేశారు క్రియాశీలక రాజకీయాలకు దాదాపుగా దూరంగా ఉంటున్నారు తనకంటూ సొంత ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు ఆయన బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం వల్ల ఏ పార్టీలో ఉన్నా గంటా శ్రీనివాస్ విజయం నల్లేరు మీద నడకేనని చెబుతుంటారు ఇదివరకు ప్రజారాజ్యం పార్టీ టీడీపీలో ఎమ్మెల్యేగా వరుస విజయాలను సాధించారు అలాంటి నాయకుడు రాజకీయాలకు దూరంగా ఉండడం ఉత్తరాంధ్రలో కొంతకాలంగా చర్చనీయాంశమవుతోంది తెలుగుదేశం పార్టీలో కొనసాగే అవకాశాలు దాదాపు లేనట్టేనని ప్రచారం సాగుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఏ పార్టీ కండువా వేసుకుంటారనేది ఇదివరకు హాట్ టాపిక్ గా ఉండేది వైసీపీ బీజేపీ జనసేన ఇలా అన్ని పార్టీల పేర్లు చెక్కలు కొట్టాయి అవేవీ కార్యరూపం దాల్చలేదు ఏ పార్టీలోనూ చేరలేదు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం వల్ల పార్టీ ఫిరాయింపుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వట్లేదు తాజాగా వైసీపీ సీనియర్ నేతలతో గంటా శ్రీనివాస్ వేదికను పంచుకోవడం వారితో సుదీర్ఘంగా చర్చించడం మరోసారి చర్చల్లోకెక్కింది విశాఖపట్నం జిల్లా పాయకరావుపేటలో ప్రముఖ కాపు నాయకుడు దివంగత వంగవీటి రంగ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులతో కలిసి ఇందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు గంటా శ్రీనివాస్
కాపు సామాజిక వర్గం రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందని గంటా శ్రీనివాస చెప్పారు. కాపులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. కాపు సామాజిక వర్గం రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి బలోపేతం కావడానికి తాను కృషి చేస్తానని అన్నారు. భవిష్యత్తులో ఏపీని శాసించేది కాపులేనని అన్నారు. రాష్ట్రం నలుమూలలా ఉన్న కాపులను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి కృషి చేస్తారని, ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన వైసీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు సాగించారు. గంటా కాపుల ఐక్యత మీద చేసిన కామెంట్స్ మాత్రం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గానే ఉన్నాయని చెప్పక తప్పదు. అదే సమయంలో గంటా చూపు జనసేన వైపు పడిందన్న టాక్ కూడా చర్చనీయాంశంగా మారింది. అందుకే గంటా కాపుల బలోపేతానికి పిలుపునిచ్చారన్న అభిప్రాయం వినిపిస్తోంది. స్టీల్ ఉద్యమానికి మద్దతు పలికిన సమయంలోనూ గంటా పవన్ బీజేపీని వేడి రావాలని డిమాండ్ చేశారు. దీనికి మద్దతుగానే ఇప్పుడు గంటా కాపుల బలోపేతం గురించి వ్యాఖ్యానించారన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి గంటా మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ కు రంగం సిద్ధం చేశారన్న టాక్ వెలువెత్తుతోంది. దీన్ని బట్టి వచ్చే ఎన్నికల్లో కాపు వర్గ నేతగా గంటా చక్రం తిప్పనున్నారన్న వార్తలు అటు రాజకీయ వర్గాల్లో ఇటు అనుచరుల్లో వ్యక్తమవుతోంది. ఏ పార్టీలోకి చేరకుండా గెలుపు సాధించి అటు తర్వాత అప్పటి అధికార పార్టీలోకి జంప్ చేసే అవకాశాలున్నాయని కూడా ఓ అభిప్రాయాన్ని వెలువెత్తుతోంది. అయితే ఆయన మధ్యలో ఏముందన్నది మాత్రం ఎన్నికల టైంలోనే బయటపడుతుందని తెలుస్తోంది. మరి గంటా రూట్ ఎటు అన్నది తేలారంటే వేచి చూడక తప్పదని తెలుస్తోంది.